హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు ముందుగా ఓపెన్ కోర్సెస్ అనేవి చూద్దాం ముందుగా ఓపెన్ పీజీ బీఈడి ఎంబీఏ అండ్ ఎంసీఏ గురించి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే చూసేద్దాం ఈ వీడియో మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓపెన్ పీజీ గురించి ముందుగా ఈ వీడియోలో చూద్దాం మీరు రీసెంట్గా డిగ్రీ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి అండ్ మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాసినా రాయకపోయినా మీరు క్వాలిఫై అయినా క్వాలిఫై కాకపోయినా మీకైతే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అవసరం లేదు మీరు క్వాలిఫై అయినా అవ్వకపోయినా మీకైతే ఒక శుభవార్త ఓపెన్ లేదా డిస్టెన్స్ పీజీ అయితే వన్ ఇయర్ అయితే వేస్ట్ అవ్వకుండా అండ్ మంచిగా స్టడీ అనేది కంటిన్యూ చేయొచ్చు అండ్ మీకు దీనికి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ రెగ్యులర్ పీజీ బీఈడి ఎంబీఏ ఎంసీఏ కోర్సెస్ గురించి ఒక ఫుల్ క్లారిటీ వీడియో అయితే చేశాను మీలో ఎవరైనా ఆ వీడియో కనుక చూడకపోతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూసేయండి అండ్ ఇక నేను నెక్స్ట్ నుంచి పీజీ బీఈడి ఎంబీఏ ఎంసీఏ డిస్టెన్స్ అదే ఓపెన్లో చేస్తే ఎలా ఉంటుంది అనే ఫుల్ క్లారిటీ వీడియో అయితే చేస్తున్నాను నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇంకా రెగ్యులర్ ఎడ్యుకేషన్ది మీరైతే వీడియోని చూడండి మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది మీరు రీసెంట్గా డిగ్రీ ఎగ్జామ్స్ రాసి ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదనుకోండి మీకైతే ఇది బాగా యూజ్ అవుతుంది వన్ ఇయర్ అయితే వేస్ట్ అవ్వకుండా మీరైతే ఓపెన్ పీజీ అయితే చేయొచ్చు డిగ్రీ అనేది పాస్ అయిన వారికి ఒక మంచి శుభవార్త మీరు డిస్టెన్స్లో లేదా ఓపెన్గా స్టడీ అనేది కంటిన్యూ చేయొచ్చు పీజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రెగ్యులర్ పీజీకి సమానంగా ఉంటుంది ఓపెన్ పీజీ అనేది మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఓపెన్ పీజీ అదేనండి పీజీలో జాయిన్ అవ్వడానికి మీరు ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం లేదు అవునా నిజమా అంటే నిజమే మీరు మీ సర్టిఫికెట్స్ అనేవి సబ్మిట్ చేస్తే చాలు మీ ఆధార్ క్యాస్ట్ ఇన్కమ్ టీసీ స్టడీ అండ్ మిగతా మెమోస్ అనేవి సబ్మిట్ చేస్తే చాలు అండ్ కొంచెం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది దీనికైతే స్కాలర్షిప్ అయితే రాదు మీకు ఓపెన్ పీజీ అనేది ఓన్లీ టూ ఇయర్స్ కోర్స్ మాత్రమే మీకు ఓపెన్ పీజీ అనేది టూ ఇయర్స్ కోర్సు సేమ్ ఉంటుంది రెగ్యులర్ పీజీ అనేది టూ ఇయర్స్ ఓపెన్ పీజీ అనేది కూడా టూ ఇయర్స్ మాత్రమే ఉంటుంది అండ్ దీనికైతే ఇయర్లీ వైజ్గా ఉంటాయి ఎగ్జామ్స్ అనేవి మీకు స్కాలర్షిప్ అయితే రాదు అండ్ మీకు క్లాసెస్ అనేవి రెగ్యులర్గా అయితే ఉండవు మీకు క్లాసెస్ అనేవి ఓన్లీ వీకెండ్స్లో మాత్రమే ఉంటాయి మీరు ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి రాయొచ్చు అండ్ ఓపెన్ పీజీ అండ్ రెగ్యులర్ పీజీ అనేది ఈక్వల్గా ఉంటాయి మీరైతే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు డిగ్రీ అయితే పాస్ అయిన వారికి ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ పీజీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి చెప్పడం మర్చిపోయా మీరు ఒకవేళ సప్లీస్ అనేవి రాసిన బ్యాచెస్ అయినా సరే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు దీనికైతే ఏజ్ లిమిట్ అయితే ఏదీ లేదు ఇది ఎవరెవరికి బాగా యూజ్ అవుతుంది అంటే పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ స్టడీ అనేది కంటిన్యూ చేయొచ్చు కానీ పీజీ అంటే వాల్యూ ఉండదేమో అని చాలా మంది లైఫ్లో వన్ ఆర్ టూ ఇయర్స్ అయితే వేస్ట్ చేసుకుంటున్నారు అసలు ఎవరు క్లారిటీగా ఓపెన్ పీజీ గురించి వీడియోస్ అనేవి క్లారిటీగా లేవు అని మీకైతే ఒక క్లారిటీ వీడియో అయితే ఇస్తున్నాను మీరైతే ఎవరు ఇబ్బంది పడకూడదని ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఏ కాలేజెస్ లేదా ఏ యూనివర్సిటీస్ అనేవి ఆఫర్ చేస్తున్నాయి అంటే ఓపెన్ పీజీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేవి ఆఫర్ చేస్తున్నాయి ఓపెన్ పీజీ లేదా డిస్టెన్స్ పీజీ అంటే మీరే చదువుకోవాలి అండ్ దీనికి మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు డిగ్రీ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి మీలో ఎవరైనా డిగ్రీ అనేది ఫెయిల్ అయితే వన్ ఇయర్ వేస్ట్ అవ్వకుండా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద నెక్స్ట్ అయితే వీడియో చేస్తాను అండ్ చెప్పడం మర్చిపోయాను ఆంధ్ర అయినా తెలంగాణ అయినా మీరు ఆంధ్ర నుంచి చూస్తున్న తెలంగాణ నుంచి చూస్తున్నా మీకు దగ్గరలో ఉన్న కాలేజెస్లో అయితే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఆంధ్ర వాళ్ళు తెలంగాణలోకి వచ్చి తెలంగాణ వాళ్ళు ఆంధ్రాకి వస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి మీ దగ్గర ఉన్న కాలేజెస్లో అయితే చదవడానికైతే ట్రై చేయండి ఓపెన్ పీజీ అనేది చివరిగా ఇదండి ఓపెన్ పీజీ గురించి ఒక క్లారిటీ వీడియో అనేది డిస్టెన్స్ పీజీ లేదా ఓపెన్ పీజీ గురించి నెక్స్ట్ వీడియోస్లో ఓపెన్ బీఈడి ఎంబీఏ ఎంసీఏ గురించి క్లారిటీ వీడియో అయితే ఇస్తాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి యూజ్ అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది